Hi, hello, good evening, and welcome to the ultimate stand-up comedy show, Pata. Mari ee roju Pata's the ultimate stand-up comedy show lo oka new entry tho paatu iddaru comedians ready ga unnaru. Aa kotta entry evaro cheppi paatha loki gani kotta. Aa kotta entry surprise unte baantundemo. Super nice. Yes, so let me call up on stage that special comedian and also Victory Venki and Racha Ravi. Arre chikere ke li chinna de chukal chute chanduru de suru mattu vachada chade. సోగ్గాడి చిన్నయన నాగార్జున గారు వచ్చారు, ముందు నుంచే విక్టరీ వెంకటేష్ గారు ఉన్నారు. Yes. మా స్పెషల్ ఎంట్రీ అన్నావు, ఎవరైనా స్పెషల్ ఎంట్రీ అంటే స్పెషల్ గా ఉండాలి కదా. కానీ ఎవరైనా ఎవరు ఏంటి అనేది నువ్వే స్పాట్ లైట్ లో చూడు. కమ్ ఆన్. సంబరాలు చేసి పరసోగాడు చిన్ని నాయనా. స్పెషల్ ఎంట్రీ సత్తన కూడా వచ్చేసాడు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఫస్ట్ టాపిక్ ఏంటంటే పెళ్లికి ముందు ఎలాంటి అబద్ధాలు ఆడతారు, పెళ్ళైన తర్వాత ఎలాంటి నిజాలు చెప్తారు. నాగేష్ ముండేమో శ్రీమంతుడు మహేష్ బాబుకి ఎన్ని డబ్బు ఉన్నాయో అన్ని ఉన్నాయని చెప్తాము. అవును. మ్యాగజ్ తర్వాత నిజం సినిమాకు మహేష్ బాబుకి ఎన్ని డబ్బు ఉన్నాయో అన్ని డబ్బు ఉన్నాయని చెప్తాం. వావ్, వాట్ ఎ క్రేజ్ ఆన్సర్ సార్. రియాలిటీలో జీవిస్తున్నారు మీరు. వెరీ నైస్ సార్. నెక్స్ట్, పెళ్లి కాకముందుకు షాపింగ్ కి తీసుకెళ్ళినవన్నీ పెళ్ళైన తర్వాత అవన్నీ నీకు అప్పు చేసి తీసుకొచ్చాను అని. కష్టార్జితంతో కొన్న వస్తువులే ఇవన్నీ నీకోసం గిఫ్ట్ గా ఇచ్చాడని పెళ్లికి ముందు, పెళ్ళైన తర్వాత అవన్నీ అప్పు చేసుకున్న కొంచెం ఇస్తావా, మళ్ళీ దుకాణంలో ఇచ్చేసి వస్తా ప్లీజ్ అని అంటారన్నమాట. పెళ్లికి ముందు ఐశ్వర్య రాయ్ లా ఉన్నావు అంటాడు, పెళ్లి తర్వాత కల్పన రాయ్ లా అయినా అంటారు. మగాళ్ళందరూ ఇంతలే. నెక్స్ట్, పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ లేడు అని చెప్తాను, పెళ్లి అయిపోయిన తర్వాత అయ్యో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, డేటింగ్ అయిపోయింది, అంత అయిపోయింది అని. మొగుడికి ఎందుకు చెప్తావు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అయ్యో అని? తప్పు అయిపోయింది, నన్ను క్షమించాను కాల్ మీద. ఈ నిజం చెప్పిన తర్వాత మొగుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాను, నేను చెప్పిన నిజం చెప్పిన కదా, పోనీలే సర్లే వదిలేసే అని చెప్పి. వాడు కూడా నువ్వు కాల్ మీద పడతావు కదా, లవ్వమ్మా అని మంచిగా ప్రేమగా లేపి. నీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉండే? ఒక్కరేనండి. పర్లేదు, నేను ముగ్గురుతో ఉండే. పెళ్లి కాకముందు నీకు ఇష్టమైన ప్లేసెస్ అన్ని చూపిస్తానని చెప్తారు, పెళ్ళాక నీ మొహానికి కిచెన్ ఒక్కటే ఎక్కువ అని చెప్పి కూర్చోబెడతారు అని. పెళ్లి కాకముందు నేను స్విట్జర్లాండ్ తీసుకెళ్తా, నిన్ను ఆస్ట్రేలియా తీసుకెళ్తా అని. పెళ్ళయిన తర్వాత ఏమండి నాకు ప్యారిస్ చూపెడతా అన్నారు కదండి, ఏమైందంటే ఆ ప్యారిస్ కదా మర్చిపోయాను, తీసుకెళ్తాడు బాత్రూమ్ వదిలేసి వస్తాడు. కాదు, ప్యారిస్ సోప్ ఉందిగా. ప్యారిస్ సోప్ కాదురా, అది పియర్స్ రా. మా ఊళ్ళో అట్నే పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ బై రవి. గుడికి వెళ్ళినప్పుడు అమ్మాయి అబ్బాయి ఎలాంటి కోరికలు కోరుకుంటారు? గుడికి వెళ్ళాక దేవుడా నాకు ఈరోజు 1000 రూపీస్ రీఛార్జ్ చేసే బాయ్ ఫ్రెండ్ దొరకాలి. అది ఈ రోజుకి
రాత్రి 12 గావనే బాయ్ ఫ్రెండ్ పోతాడు రీఛార్జ్ అయిపోతుంది నెక్స్ట్ డే రోజు అదే కోరిక అంటే రేట్ ఇంక్రీజ్ అవుతుంది రేపు 2000 ఎల్లుండి 3000 రేట్ ఇంక్రీజ్ అవుతుంది ఎస్ నెక్స్ట్ రవికి రవికి చెల్లిగా పుట్టాలనుకుంటాను పుట్టాల అవసరం లేదు ఇప్పుడు నా చెల్లివే బావా కొంచెం పక్క జరు అక్కడ కాగితాలు గుచ్చుకుంటే నీ కాలు కందిపోద్ది బావా నీకు మొగుడు ఎవరు కావాలి రచ్చరవి వెంకయ్య వాళ్ళిద్దరు నన్ను బావని పిలిచారు నీ కోరిక ప్రభాస్ కావాలి మా ఊర్లో నన్ను పొట్టి ప్రభాస్ పొట్టి ప్రభాస్ అరే ప్యారిస్ ప్రభాస్ ప్యారిస్ పేరు ప్రభాసే నేను గుడికి వెళ్తే బాయ్ ఫ్రెండ్ తోటి బాయ్ ఫ్రెండ్ ఎవరిని చూడకూడదు నన్ను తప్ప ఎవరిని చూడకూడదు అని కోరుకుంటాను దేవుడా నా బాయ్ ఫ్రెండ్ కి నేను తప్ప ఎవరు అందంగా కనిపించొద్దని మొక్కు నా బాయ్ ఫ్రెండ్ కి ఫుల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని కోరుకుంటాను వెంకీ చెప్తాడు చెప్పు వెంకీ గుడికి వెళ్ళి ఏం కోరుకుంటావు గర్ల్ ఫ్రెండ్ తో గుడికి వెళ్ళి దేవుడా ఇది ఎలాగో పడ్డది దీని చెల్లె కూడా పడేటట్టు దీవించు తండ్రి అని చాలా మంది ఐటంగాలు తగులుతుంటారు ఆ ఐటంగాల స్టోరీస్ ఏంటో మన ముందు చెప్పడానికి వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ కంటెంట్ లోకి వెళ్తే ఐటంగాల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎదుటోడికి జీవితం మీద చిరాకు అంటే ఎలా పుడుతుందో వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు ఎలా అంటే వాళ్ళ హావభావాలు వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ వాళ్ళు చేసే పనులు కొంతమంది నోట్లో కిల్లు వేసుకుంటారు లేదా గుట్కా ముఖం మీద ఉంచేస్తూ ఉంటాడు ఇంకొంతమందికి ఏంటంటే మాట్లాడుతూ ఉమ్మేస్తుంటారు రావున్నా డ్రెస్ నిజంగా నేను పెళ్లికి పోయినా పెళ్లి కొడుకు ఇలా ఉంటది ఇంకొంతమంది మన జాతరలకు వెళ్తుంటాం తిరునాళ్ళకి వెళ్తుంటాం చాలా బస్సులో ఫుల్ మంది ఉంటది పోరానికి మమ్మీ చిచ్చెత్తండి మమ్మీ చిచ్చెత్తండి అంటే డ్రైవర్ అడుగుతా ఏ డ్రైవర్ అడుగుడేందుకు కిటికీ కాడ నిలబెట్టి పోరండి కిటికీ అరే పోయినప్పుడు పాపం వెనుక కూర్చున్న పరిస్థితి ఏంటి వెనుక రవి కూర్చోవాలన్న ఇంకొంతమంది అయితే మరీ దారుణం అన్న వాళ్ళని ఏమనో తెలియదు ఎలా అంటే ఫ్రెండ్ వస్తున్నాడు ఎరా మామా బాగుందిరా బాయ్ ఏంటి ముక్కులు నాకు కాదురా నీ డ్రెస్సు బా శివు శాంతి నెలైంది ఏంటి దాదా కాదు నిన్నురా అరే మామా ఎప్పుడు మర్చిపోయినా నిన్ననే నా బర్త్డే అయింది ఇవో కేక్ పట్టుకొచ్చిన తిను ఇక కొంతమంది ఈడియట్స్ ఉంటారు వాళ్ళు మామూలు ఈడియట్స్ కాదండి వాళ్ళతో కార్లో పోతున్నాం అనుకోండి కార్లో వెళ్తున్నాం మంచి 100 స్పీడ్ లో ఉంది మెల్లిగా గ్యాస్ ఉంటారు వదిలి ఇలా మెల్లిగా దించుతుంటారు దూరద్దాన్ని ఏమైంది అంటే చల్లగాలి కోసం రా ఇంకొంతమంది లాస్ట్ గా చలికాలం వస్తే చర్మం డ్రై అవుతుంది వాడు అరే మీ అమ్మాయి వస్తున్నా హే హాయ్ డార్లింగ్ అంటాడు అవునా కాదా మరి మా విక్టరీ వెంకీకి ఎవరు ఎక్స్ట్రా ఫండ్ టాపిక్ ఇస్తున్నారు జ్యూస్ సెంటర్ లో పానీపూరి లో టీ స్టాల్ అమ్మే వాళ్ళు ఇదే అటిట్యూడ్ మెయింటైన్ చేస్తే ఎలా ఉంటది ఇక్కడ ఎంత మంది పానీపూరి తింటారు అందరు కలిసి ఆడపిల్ల అంటే తింటది అది దాని పేరు పానీపూరి కాదు పానీపూరి అని పెట్టాలి అరే ఇంగ్లీష్ లో పానీపూరి ఏమంటారా ఫాన్పోర్స్ రవి ఇంకా నయం ప్యాంపర్స్ లేదు అసలు ప్యాంపర్స్ అంటే ఏంటో తెలుసు
తెలుసా నీకు? చెడ్డి బదులు వాడేది. ఈ పానీపూరి బండి వాళ్ళు చాలా సద్దంగా మీరు అనుకున్నంతగా అందరు నీట్గా ఉండరు. కొంతమంది ఎలా ఉంటారని మీకు చేసి చూపిస్తా. ఎలాగంటే వాడు ఫస్ట్ ఒకప్పుడు అదేంటది చెన్నలమైన గుట్కా జర్ద అంటే ఇలా రుద్ది అప్పుడు అమ్మాయిలు వస్తారు. ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వరా? ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే ఇస్తా మేడం, ప్లేట్ తీసుకో. ఇప్పుడు టీ వాళ్ళు కొంతమంది చేస్తారు, ఎలానో చూపిస్తా. టీ గిన్నాడు ఉంటది, స్టవ్ మీద పెడతాడు. ఎలా కట్ చేస్తాడు? కత్తెరతో కాదు. వాడు ఎన్ని రోజులు అయిందో మొహం కడక లేచి నొత్తి మంట పెడతాడు. మంట పెట్టి అది పొంగుతుండే. అవునా కదా, చూసిరా చూడలేదా? ఇక పక్కనే చిన్న స్పూన్ ఉంటది, స్పూన్ తో చక్కెర వేసుకుంటా కలుపుతాడు. కలిపి చక్కెర కలిసిందా? కలవలే కొంచెం. చాయ్ రెడీదా? అదే చాయ్ పోసి తీసేస్తాడు. ఇలా ఉంటది. అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేదు, ప్రతి ఒక్కరు జ్యూస్ తాగుతారు. అందరు అమ్మ జ్యూస్ తాగితే ఎంత హెల్దీ తెలుసా? మ్యాంగో జ్యూస్. నీకు మ్యాంగో జ్యూస్ ఎలా చేస్తారని చెప్తాను. ఆ జ్యూస్ రోడ్డు పక్కన ఉంటది. రోడ్డు పక్కలో బియ్యం ఉండక తెలుసు కదా, బియ్యం పొట్టు, ఆ పొట్టు ఉంటది. అందులోనే ఆడేంటి ఐస్ క్యూబ్ తీస్తాడు. ఆ ఐస్ క్యూబ్ గురించి ముందు చెప్పాలంటే, ఆ బియ్యం పొట్టు వాడు నైట్ వెళ్ళిపోతాడు. ఈ వెళ్ళిపోయిన తర్వాత నైట్ పందల చల్లనే మండుకుంటే వీడు తెల్లారచ్చి పంజి ఏ కుక్క జరుగు అందులోనే అదేసి తీసి అమ్మాయిని ఐస్ క్యూబ్ కి తేగాలి. దాన్ని ఎలా దంచుతాడో తెలుసా? ఎప్పుడుదో పాత టైరు, అది వేల కిలోమీటర్లు తిరిగి అరిగిపోయిన టైర్లు వేసి అందులో దుమ్ము ధూళి అన్ని ఉంటాయి. అటు మేడం కొంచెం ఎక్కువ ఎక్కువ కొంచెం ఐస్ ఎక్కువ ఇస్తారా? ఓ బొచ్చడేస్తా మీకు. ఎందుకు తిప్పిస్తే జ్యూస్ అంటే తాగితే మీ దగ్గరే తాగాలి తెలుసా, ఎంత బాగుందో. థ్యాంక్ యూ. అయితే ఈ మధ్య నేను ఒక సినిమా చూసినా, సినిమా మాత్రం బేకార్ ఉంది. అక్కడ కొన్ని క్యారెక్టర్స్ దొరికినాయి, వెరైటీ వెరైటీ క్యారెక్టర్స్, అవి చెప్తా మీకు. వస్తున్నా. ఏబిసి ఉంది, డి లేదు, నాది డీరో. ఈఎఫ్జిహెచ్ ఉంది, నా మొబైల్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది, కనిపిస్తలేదు. డి సార్, అది ఇది డీనా? ఇది డీనాయా? అక్కడ ఉందా? ఏ ఉందా? బి ఉందా? సి ఉందా? ఇక్కడ డీ లేదు కదా, అక్కడ ఈ ఉంది, అయితే ఇది డియా కదా. కోపం ఎందుకు సార్? అంటే ఫ్రస్ట్రేషన్. ఆ సినిమా చూసి బాగాలేదు సినిమా, వాడు నాకు చూపిస్తుంది. వెళ్తున్నా, వెళ్తూ వెళ్తూ అక్కడ కూర్చున్నా ఒకటేసారి అని నడిచింది ఒక ఆమె. వాళ్ళ మొగుడేమనండి అరుపుకి, ఏమో నీకు నొప్పి పెట్టిందా? వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నావు, నువ్వు అరుపు అట్లుంది. థ్యాంక్స్ కాదండి, బాగా నొప్పి పెడుతుంది. అదే చూసుకోవా, చూసుకొని చూసుకుని అవ్వచ్చు కదా. అట్లా వెళ్తున్నా, అమ్మ నిజంగా చాలా ఎంజాయ్ చేసింది, అది వేరే విషయం. అలా వెళ్తున్నా, వెళ్తుంటే పక్కన ఇంకోడు, వాడు ముందే అడ్వాన్స్ అయిపోయాడు. వాడు ఎక్కడో వాడి పెన్నల మీద కూర్చుంటాడు అని చెప్పి, ఇక్కడ సైడ్ లేదు, వాళ్ళ పెన్నల వాడు కూర్చున్నాను. నువ్వెందు చెప్తావు అని నీ మీద కూర్చుంటాడే, మనం కూర్చుంటే నీకు ఏమన్నా నొప్పా? కూర్చున్నా, కూర్చున్న సరే ఇక్కడ చూసరికి అక్కడ ఇక్కడంట. సినిమా చూస్తలేదు, సినిమా బోర్ కొడుతుంది. మిస్సెస్ అంటుంది వాళ్ళ హస్బెండ్కి, నువ్వే తీసుకోపో. నేను కాదు, నేను తీసుకుపోద్దే, నేను తీసుకుపోతే బాగుండదే, నాకు తెలియదు. నువ్వు జ్యూస్ తాగిపించినా? తాగిపించినా. మంచిలు తాగిపించినా? తాగిపించినా. ఇప్పుడు నాకు టాయిలెట్ వస్తుంది, తీసుకుపో. డాడీ నా టాయిలెట్. చిన్నపిల్ల అంటుంది, సరే ఆ పాపను తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒకటి ఫోన్లో చెప్తున్నాడు, బేకార్ ఉందా నా సినిమా, హీరో గారి ఎంట్రీ అసలు బాగాలేదు, రాసుకో 0.5 ఇచ్చేసుకో రేటింగ్ అంతే, వీడు చెప్పేస్తున్నాడు. ఇక్కడ ఇంకొకటి చూసినా, ఇంకొని చూస్తే వాడు చాలా పద్ధతిగా అందరు నవ్వుతున్నారు, అలుస్తున్నారు.
ఎవరి యాంగిల్లో వాళ్ళు వాడు అట్లాగే ఉన్నాడు, వీడు ఎందుకు ఇట్లా ఉన్నాడు అని చెప్పి డౌట్ వచ్చింది నాకు. సార్ అందరు చాలా ఎమోషన్ అందరు చూపిస్తున్నారు, మీరు ఎందుకు ఎమోషన్ చూపించట్లేదు, మీరు కామ్గా ఎందుకు చూస్తున్నారు? నేను కూడా వాళ్ళలాగానే బాగా నవ్వుతున్నాను. ఇక్కడ నవ్వట్లేదు కదా సార్, మీరు నవ్వట్లేదు కదా అంటే శృతియా సార్ మీకు తెలుసా అన్నాడు ఆడు నన్ను. నేను కూడా శృతియా లాగానే బాగా లోపల నవ్వుతున్నాను, నేను చూస్తున్నాను సినిమా నేను లోపల నవ్వుతున్నాను. ఇది జరిగిందన్న, సినిమా మటుకు బాగాలేదు కానీ ఇది మటుకు ఎంటర్టైన్మెంట్ అయింది. నలుగురు నాలుగు క్యారెక్టర్ కలిసినాయి, ఈ క్యారెక్టర్ ఒక సినిమా రాసుకోవచ్చు. భయం ఉన్న పర్సన్ స్పోర్ట్స్ ఎలా ఆడతారో ఆడండి ఒకసారి. క్రికెట్ అంటే నాకు పెద్దగా రాదు. ఒకరోజు నిజంగా మ్యాచ్ అయింది, మా బస్తీ వాళ్ళకి పక్క బస్తీ వాళ్ళకి ఇద్దరికి మ్యాచ్ అయింది. ఓపెనింగ్ నేను ఇంకోడు ఎదురుగా, వాడు వేసుకుంటా వస్తున్నాడు. వాడు నా జీవితంలో మొదటిసారి చూసిన వాడు అక్కడికి వెళ్ళి కొడుకో పోయి ఊరుకో వాడిని ఏమో కొడతా చంపేస్తాడా అనిపిస్తుంది. వాడిని పిలిచిన మా ఎదుట ఎంబ్రాయిడ్ చంపేస్తాడా, పాత పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, నువ్వు చూసుకొని ఒకసారి సెకండ్ టైం మళ్ళీ అటెంప్ట్ వస్తున్నాడు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ చాలా స్పీడ్ లో వస్తున్నాడు. చూసుకున్నా రాబాయ్ వస్తుంది మళ్ళా స్పీడ్ లా వచ్చిండు 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 మళ్ళీ ఎవడు ఆడాడు సెల్ఫోన్ సెల్ఫోన్ తీసిండు అది మెరుస్తుంది కళ్ళలో. కొడదాం 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 అనుకునే లోపు కొట్టిన కొట్టిన కొట్టబోయినా కొట్టేసిన ఆ బాల అక్కడ అక్కడ వెళ్ళిపోయింది, ఫోర్ పోయింది. అదేదో నా ప్రతిభ వల్ల పోయినట్టు వైడ్ నుంచి ఫోర్ వెళ్ళిపోయింది. ఫోర్ వచ్చిండు 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 కొట్టేసినట్లు నిలబడ్డాయి. అందరూ అరుస్తున్నారు, ఓ ఎంఐ సిక్స్ పోయిందో ఫోర్ పోయింది అనుకున్నా, నా బ్యాట్ పోయింది నా బ్యాట్ పోయింది. ప్రపంచంలో ఉన్న అల్లుళ్ళంతా జాగ్రత్తగా ఉండండి, ఈయన మిమ్మల్ని టార్గెట్ చేస్తూ వచ్చేస్తున్నాడు. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ రచ్చా రవి. కుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళవచ్చు గాని నీళ్లు తాగించగలమా? ఇన్పుట్ మాత్రమే ఇవ్వగలమురా, అవుట్పుట్ నీ నుంచి రావాలిగా. అయినా ఈ వెరైటీ యూనిఫామ్ ఏంది? ఈ యూనిఫామ్ దీనికి రీజన్ అన్నది వేడి ఫామ్ కాదు యూనిఫామ్. ఒక్కసారి నా పటాస్కు కొత్తలోని గెటప్ లో వస్తాం అనుకున్నా. మరి కొత్తలోని గెటప్ లో రావచ్చుగా? ఇది కొత్తలోని గెటప్పే. కొత్తలోని మర్యాదలు ఎట్లుంటాయి తెలుసా రవన్న? వాడు ఫస్ట్ టైం ఊరికి వస్తున్నాడు కొత్తలుడు, వచ్చినప్పుడు వాని కోసం ఒక బండి పంపుతారు రైల్వే స్టేషన్ కు. ఇంట్లోకి వెళ్ళి ఒక మనిషి పోతాడు, బామ్మడి పోయి ముందు నిలబడతాడు, మా బావ తండ లేదు చూడడానికి. వచ్చినప్పుడు మామ అల్లుడుగా అల్లుడుగా రండి రండి పాంచం పాంచం మా అయ్య కాదు దా అంటాడు. ఏ రంగే ఎవరు మా అల్లుడు సిటీ అల్లుడు సిటీ అల్లుడు పెద్ద పిల్లలు లేదు. ఇంత మర్యాద తీసుకోపోతారే అదొక హీరో వచ్చినట్టు పడుకోపోతారు కొత్త అల్లుని. ఈ ఎదురుంగా వచ్చేసరికి కొత్త చెంబుల నీళ్లు, కొత్త బకెట్ల నీళ్లు, కొత్త సోపు నీళ్లు, వేడి వేడిగా సలసలసల మాగే నీళ్లు, కొత్త నీళ్లు కొత్త నీళ్లు. అలా స్నానం చేసి కొత్త టవల్తో దూడుచుకుంటూ వచ్చేసరికి కొత్త అగరబత్తులు ఎగిరిస్తారు. సూపర్. కొత్త అల్లునికి మర్యాదలు చూడదు సత్యన్న, బాగా పొంగిన పూరి కొద్దిలో పొంగిన కూడా పక్కన పెడతారు. అది రెండు కప్పులలో ఒక దాంట్లో చికెన్ ఒక దాంట్లో లివర్ సమ్దాని పొద్దున్న నాన్ వెజ్ స్టార్ట్ చేస్తారు కొత్త అల్లునికి, అవునా కదా? ఇట్లా తీసి ఇట్లా నోట్లో పెట్టుకున్న సరం పడ్డది అనారకే. కొత్త చెంబుల నీళ్లు ఏది భార్య పట్టుకెత్తది, కొత్త తపాల నీళ్ళు అత్తమ్మ పట్టుకెత్తది, కొత్త ఫ్రిడ్జ్ లెక్కలు కొత్త బీర్ తీసి మామ రెడీగా ఉంటాడు అల్లుడు ఏది అవుతాడో. ఇంత సెటప్ ఉంటది అవునా కదా సత్యన? నువ్వు చెప్తుంటే మళ్ళా కొత్తగా పెళ్లి చేసుకోవాలని. పదకొండు కావంగానే మజ్జిగ పట్టుకొస్తుంది భార్య, పట్టుకొచ్చి ఇస్తుంది. అలా తీసుకోగానే ఓయ్ మధ్యాహ్నం ఏమండి అలా చెప్పాను కానీ. ఇది చెప్పే టైంలో బాగా చూడండి జూమ్, వీళ్ళిద్దరి మీద అయితే ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ అంటారు వీళ్ళిద్దరి మీద. అక్కడ అత్త గోడలు పట్టుకుని ఏది చూస్తాను అల్లుడు ఏం చెప్తాడు రెడీగా చేసి పెట్టడానికి, మామ ఏది దెంపుతామో అది ఏది దెంపుతాడు అది తీసుకురావడానికి, బాంబర్ది బండి మీద రెడీగా ఉంటాడు బావ ఏది ఆర్డర్ ఇస్తున్నాడు అది పట్టుకురావడానికి. మధ్యాహ్నము అయ్యా సునీలు బావను పొలం దాకా తీసుకుపోరా వచ్చే వరకు వంట చేసి పెడతా అన్నది.
వంట చేసి పెట్టు అంటే పొలం దాకా ఎందుకు తీసుకుపోమంటారు దారిలో కొత్త కొత్త తాళ్ళు కొత్త కొత్త లొట్టిలో దావుతుంటది. అలా చూసుకొని ఇలా 12 గంటలకు వచ్చేలోపే మళ్ళీ వేడి వేడి సలసలగా నీళ్లు కొత్త బకెట్ల స్నానం చేసేసరికి రైస్ లో కొత్త నెయ్యి ప్యాకెట్. పొద్దున ఆర్డర్ కి ఇప్పుడు చేంజ్ అయింది కదా, తలకాయ కూర కాళ్ళ షోర్వ. అరే ఇంత సెటప్ ఉంటది రాత్రి కోసం 4 గంటలకే షురు. అలా పడుకోమంటారు, పడుకున్నాక లేవంగానే సాయంత్రం ఏమండి అలా చెప్పు, అక్కడ అత్తమ్మ వెయిట్ చేస్తుంటది, అల్లుడు ఏం చెప్తాడో రెడీగా అండి పెట్ట, మామ వెయిట్ చేస్తుంటాడు ఏం దింపాలి రెడీగా, అల్లుడు బామ్మది బండి మీద బాబా ఏం ఆడిస్తాడు బోల రెడీగా. వీడు చెప్తాడు రొట్టెలు చేయించి బోటిని దగ్గరికి ఫ్రై చేయమను, ఒకరు 4 గుడ్లు ఉడకబెట్టినాయి సరిపోతుంది అంటాడు. అలా అనగానే కథం రెడీ అయిపోతాయి అన్న. ఇలా పడుకునేటప్పుడు అంత కంప్లీట్ అయిపోయింది కొత్త ప్లేట్ల సేమ్ సెటప్ లో కంప్లీట్ అయినాక రూమ్ లా పాత మంచం మీద కొత్త చెద్దరి. కొత్త ఫ్యాన్ కొనుక్కోవాలని వాళ్ళకు కూడా ఉంటది కానీ ఊళ్ళో అప్పటిదప్పుడు కొత్త ఫ్యాన్ దొరకదు కదా, పాత ఫ్యాన్ కిర్రు కిర్రు అంటది. ఆ సౌండ్ వచ్చినప్పుడు ఇంట్లో 5 గురు మనిషి ఉంటారు కదా వాళ్ళు తలకాయలు దించుకుంటారు, అయ్యో కొత్త అల్లుల ముందు మన పరువు పోతుంది. అత్తో అత్తమ్మ కూతుర్రో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరు. ఓకే మరి మా రక్ష రవికి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ నేనే ఇస్తాను. కొత్త అల్లుళ్ళు కొత్త మురిపం చెప్పాము, అదే ఒక సంవత్సరం తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడు నువ్వు చెప్పాలి. ఏ టైం స్టార్ట్స్ నౌ. ఇలా 1 ఇయర్ క్యాలెండర్ తిరిగే లోపు సెటప్ ఏ మారిపోతుంది రమణ అల్లుది. రమణ వాడు పండకు మళ్ళా ట్రైన్ దిగిండు రమణ, అప్పుడు సెటప్ చూడు. ఏమే ఆ నిఖిల్ గారికి బైక్ ఇచ్చి రైల్వే స్టేషన్ పంపు అల్లుడు వచ్చిందట అనగానే వాడు పక్క గల్లీలో క్రికెట్ ఆడుతుంటారు దోస్తులు, క్రికెట్ కడి పోవాలి రే బాబు ఫీల్ అవుతాడు పోరా. అప్పుడు భార్య నిఖిల్ పోరా లేకపోతే ఆయన వచ్చి నన్ను గుద్దుతాడు. ఎప్పుడు నాకే పని చెప్తారు వాడు, ఫ్రస్ట్రేషన్ లో బండి తీస్తాడు. ఇదివరకు ఒక మనిషి ఒక కారు ఒక సెటప్ ఉండే కదా, అల్లుడు వచ్చి రైల్వే స్టేషన్ లో పావు గంట ఎదురు చూస్తుంటాడు బ్యాగులు వేసుకుని, ఒక్క కాడికి కొడుకు అత్తలేడు ఇంకా ఇంత కూడా వాల్యూ లేదు, ఒకప్పుడు ఎట్టుండే నా బతుకు అనే లోపల బామ్మడి వచ్చి బావా తొందరగా పెట్రోల్ వేస్ట్ అవుతుంది బండి, అరే బండి పెట్టరా పెట్రోల్ వేస్ట్ అవుతుంది ఎక్కువ అంటారు. అలా ఎక్కినాక వీని సామాన్ వీడే పట్టుకుని అరే కొద్దిగా మెల్లబోనియరా అడుగుని వస్తాను రా అమ్మా. ఇలా దిగిండు అల్లుడు, దిగి బామ్మడికి బ్యాగ్ ఇద్దామని ఇలా చూస్తాడు, బామ్మడిది లేడు వాడు పక్కకి వెళ్ళిన బ్యాటింగ్ కూడా పట్టిండు. అప్పుడే ఎదురుంగా ఎవ్వరు రారు, ఒక వాళ్ళ ఆవిడే తువ్వాల పట్టుకొని నిలబడుతుంది, తొందర కాలు కడుగు ఇంట్లో పోదా ఎండ కొడుతుంది. అమ్మ కడిగేదా కూడా ఆగేటట్లేనే మీరు. ఇప్పుడు చూడు కొత్త బకెట్ ఏది, కొత్త షేంప్ ఏది, కొత్త ప్యారిస్ సబ్ ఏది, మా ఆయనకి ఏదైనా చేసి పెట్టు. ఏం చేస్తేనే నాకే చేతులు కాళ్ళు గుంజబట్టే, నువ్వేదైనా చేసుకో అబ్బా నాకు వంట రాదు నువ్వే అక్కడ చేయంటే వీడియో చేసుకునేటట్టుంటుంది అది పోయి. నీ అమ్మ కడుపు మాడ ఇంటికి వచ్చినప్పుడు కొత్తలేమో ఏ ఎదురొచ్చి పెడుతుంది ఒక్కొక్కటి కొత్త ప్లేట్ల. ఇప్పుడు ఆ కొత్త ప్లేట్లు ఇవి, కొత్త అగరబత్తులు ఇవి, కొత్త చెద్దరేది, పాత సాప పాత కంచం పాత పిల్లం దీని తల్లి. మరి ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలో ది బెస్ట్ ఆన్సర్ ఇచ్చింది మా సత్తన చూస్ చేసిన సారిక. పెళ్లికి ముందు ఎలాంటి అబద్ధాలు ఆడతారు, పెళ్ళైన తర్వాత ఎలాంటి నిజాలు చెప్తారు? పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ లేడు అని చెప్తాను, పెళ్లి అయిపోయిన తర్వాత అయ్యో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు డేటింగ్ అయిపోయింది అంత అయిపోయింది అని. పర్లేదు నేను ముగ్గురుతో ఉండే సూపర్. టీవీ చూస్తున్న ఆడియన్స్ కూడా ఇలాంటి కొత్త కామెడియన్ ఎంట్రీసే కాకుండా చాలా స్పెషల్ ఎపిసోడ్స్ మీకోసం రెడీగా ఉంటాయి. మీరు మాత్రం మర్చిపోకుండా చూడాల్సిన ప్రోగ్రామ్ ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో పటాకా.